హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్లీ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో క్లైమేట్ అనేది చాలా చాలా చేంజ్ అయిపోతుందండి. వానలు స్టార్ట్ అయిపోయాయి. సో ఇలాంటి టైంలో చాలా కాషియస్గా ఉండాలి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఈ టైంలో జలుబు దగ్గు రావడం సహజం. సో అలాంటి టైంలో ఈ హోమ్ రెమెడీ అనేది మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూసేద్దాం మన హోమ్ రెమెడీ ఫర్ కాఫ్ అండ్ కోల్డ్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకన్. ఆయుర్వేదంలో తమలపాకులో తులసికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. సో ఇప్పుడు అదే తమలపాకు తులసిలతో మనము కషాయం అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఏ వయసు వారికైనా యూజ్ చేయవచ్చు. ఫస్ట్ ఇక్కడ చిన్న తమలపాకులు ఉన్నాయండి. సో నేను చిన్న తమలపాకులు రెండు తీసుకున్నాను, రెండు లవంగాలు, ఒక 10 to 15 తులసాకులు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలి. దాంట్లో తులసాకులు మంచిగా వాష్ చేసుకొని 10 to 15 తులసాకులు వేసుకోవాలి. రెండు లవంగాలు, రెండు తమలపాకులు. తమలపాకులు అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ని 1/4 glass అయ్యేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేస్తున్నాను, చూద్దాము. 1/4 glass అయ్యేదాకా దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు 1/4 అయిపోయిందండి. ఇది మరిగేటప్పుడు చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తమలపాకు తులసి కషాయం అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా కన్స్యూమ్ చేయాలి అనేది చెప్తాను. పెద్దవారైతే 1/2 glass నుంచి 1/2 tea glass వరకు తీసుకోవచ్చు. చిన్నపిల్లలైతే 1 to 2 spoons ఆల్టర్నేట్ డేస్ ఇవ్వచ్చు. హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ క్వీన్లీ థాట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.